పెద్దపల్లి మున్సిపల్ పరిధి రంగంపల్లిలోని పల్లవి మోడల్ స్కూల్లో శనివారం లిటిల్ మాస్టర్ షెఫ్ కార్యక్రమాన్ని డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ ప్రారంభించారు. 5-6 తరగతులకు చెందిన 18 మంది విద్యార్థిని విద్యార్థులు వంటల పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పల్లవి మోడల్ స్కూల్ కరెస్పాండెంట్ శోభారాణి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పల్లవి మోడల్ స్కూల్ కరెస్పాండెంట్ శోభారాణి ప్రిన్సిపల్ వాణి విద్యార్థిని హాస్యశ్రీ తల్లి లావణ్య విద్యార్థి సాయినాథ్ తల్లి రజని మాట్లాడారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధి రంగంపల్లిలోని పల్లవి మోడల్ స్కూల్లో శనివారం లిటిల్ మాస్టర్ చెఫ్ కార్యక్రమాన్ని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ ప్రారంభించారు. 5-6 తరగతులకు చెందిన 18 మంది విద్యార్థిని విద్యార్థులు వంటల పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పల్లవి మోడల్ స్కూల్ కరెస్పాండెంట్ శోభారాణి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పల్లవి మోడల్ స్కూల్ కరెస్పాండెంట్ శోభారాణి ప్రిన్సిపల్ వాణి మాట్లాడుతూ విద్యార్థులను ఆల్రౌండ్గా తీర్చిదిద్దుటకు మరియు కాంపిటేటివ్ స్పిరిట్ టైం సెన్స్ పేరెంట్స్ శ్రమ విలువ తెలియజెప్పుటకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. ఈ పోటీలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అనన్య అండ్ శ్వాస సాగర్ ఋత్విక్ తన్వి రిషికలు సాధించగా వీరితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ కన్సోలేషన్ బహుమతులు అందజేస్తామని తెలిపారు. విజేతలకు త్వరలో బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. నమస్తే. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా పాఠశాలలో మా చిన్నారులంతా కూడా లిటిల్ మాస్టర్ షెఫ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఇందులో 5th క్లాస్ 6th క్లాస్ స్టూడెంట్స్ దాదాపుగా 18 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తుంది. మరి చాలా హ్యాపీ అండి. పిల్లలను ఆల్రౌండర్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఒక చదివే కాకుండా నవేడేస్ లోపల మాస్టర్ షెఫ్ అనే ప్రొఫెషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. మరి అన్ని రకాలుగా పిల్లలకు అవుట్ సైడ్గా నాలెడ్జ్ పెంపొందించాలనే ఉద్దేశంతో అండ్ లేబర్ ఆఫ్ డిగ్నిటీ శ్రమ వాల్యూ కూడా తెలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇందులో మరి పేరెంట్స్ కూడా పిల్లలకు చాలా కోఆపరేట్ చేశారు. మరి దిగ్విజయంగా నడిపేతందుకు కార్యక్రమం నిర్వహించేందుకు తోడ్పడినటువంటి అధ్యాపక బృందానికి డ్రైవర్స్కి ఆ ఎమ్మెల్యేకి తర్వాత పేరెంట్స్కి అందరికీ కూడా మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే మేడం ఇప్పుడు 5-6 సంవత్సరాలు అంటే 5-6 తరగతుల పిల్లలు అంటే చాలా చిన్న పిల్లలు, వీరికి వంటల పోటీలు నిర్వహించాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? ఎందుకంటే వారు ఇప్పుడు చూస్తున్న మనం విజువల్ కూడా చూస్తున్నాం చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అంటే ఇట్లా వచ్చింది ఆలోచన? ఎట్లా అంటే మామూలుగా వాళ్ళు మదర్ పెట్టినప్పుడు ఫుడ్ పడేస్తున్నాడు, సరిగ్గా తినట్లేదు. దాని వాల్యూ తెలవాలి వాళ్ళు ఆతృత్వతోనే స్కూల్ పడితే తింటారనే ఉద్దేశంతో పేరెంట్స్ అంతా పంపిస్తారు. పిల్లకేంటి డస్ట్బిన్లో పడేస్తుంది చూడకుండా, తినట్లేదు. దాని వాల్యూ తెలవాలి. అసలు హెల్దీ ఫుడ్ అంటే రకరకాలకి సమాజంలో ఇప్పుడు కూడా ఇది సీరియల్స్ వస్తుంది నవేడేస్ హెల్దీ ఫుడ్ ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేస్తుందో ఆ రకం కూడా వాళ్ళకు మైండ్లో రావాలి. ఆ ఉద్దేశంతో కంపల్సరీ మోస్ట్ ప్రాబ్లీ వాల్యూ తెలవాలి, హెల్దీ ఫుడ్ యొక్క వాల్యూ తెలవాలి, శ్రమ తెలవాలి. కనుక వాళ్ళు కంపల్సరీ యాక్టివిటీ చేసినట్టయితే వాళ్ళు కరెక్ట్గా ఫుడ్ తీసుకుంటారు, దాన్ని ఫాలో చేస్తారని చెప్పి ఆ రకంగా నేను ఆలోచన వచ్చేసేసి మా ప్రిన్సిపల్ మేడం అండ్ టీచర్స్ కూడా ఇది ఒకటి యాక్టివిటీ చేద్దాం మేడం, ఇది కొత్తగా ఉంది, ఎప్పుడు చేసిన యాక్టివిటీ ఎందుకు, ఇది రకరకాల ఇది కొత్తదని పిల్లలకు ఒక యాక్టివిటీ వాళ్ళందరూ కూడా సంతోషంగా పాల్గొంటారని చెప్పి ఈ ఆలోచనతో కార్యరూపణ ఆలోచన జరిగింది. అంటే మీరే చెప్పారు 18 మంది పార్టిసిపేట్ అవుతున్నారని. ఈ 18 మందికి వారు ఓన్గా చేస్తున్నారా కుకింగ్, లేకపోతే వారికి ఉపాధ్యాయ బృందం కానివ్వండి లేకుంటే వారి పేరెంట్స్ కానివ్వండి సహాయం అందిస్తున్నారా? కేవలం ఒక్కొక్క టేబుల్కు రెండు టేబుల్స్కి ఒక వాలంటీర్గా టీచర్ ఉంటారండి. తర్వాత వారే వాళ్ళ పేరెంట్స్ సహాయంతో నేర్చుకొని వచ్చారు. దాన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాను. పేరెంట్స్ ఎటువంటి కోఆపరేషన్ లేదు ఇక్కడ, ఓన్లీ అబ్జర్వర్స్కి మాత్రమే కూర్చుంటారు, వాళ్ళ ప్రేక్షకులు మాత్రమే. ఇక్కడ మొత్తము అరేంజ్మెంట్స్ అంటే కేవలం వాళ్ళు ప్రిపేర్ చేసి అంతా కూడా వాళ్ళే చేస్తారు. అది కూడా కంబట్ ఏంటి అంటే వాళ్ళకు టైం సెన్స్ కూడా అలవడతారు దీంతో. ఫైనల్గా చెప్పండి మేడం, అంటే ఒక పిల్లలలో వినూత్నమైనటువంటి అంటే ఉత్సాహాన్ని రేకెత్తించేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, అంటే విద్యార్థులల్లో అంటే విద్యార్థులు వారి తల్లిదండ్రులలో ఏ విధంగా అంటే ఆసక్తి కనబరుస్తున్నారు? చాలామంది ఉపాధ్యాయులు చాలా ఎంకరేజ్ చేస్తున్నాండి పిల్లల్ని. స్లో లెర్నర్స్ అయినా కూడా స్పెషల్ క్లాసెస్ తీసుకుంటారు. పల్లవి స్కూల్ అంటే మరి యాక్టివిటీస్ మారిపోయారండి. ఇది సిబిఎస్ఈ కరికులం, దీన్ని అనుసరించేసి చాలా యాక్టివిటీ చేస్తుంటారు. పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తుండ్రు, నేర్చుకోవాలని తపన పడుతుండ్రు. పేరెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నారండి. కంపల్సరీ ఏంటి సిబి యాక్టివిటీసే బేస్డ్ ఎక్కడ ఉంటుందో అక్కడ వాళ్ళు కంపల్సరీ ఒక బట్టి పట్టే విధానం కాకుండా యాక్టివిటీస్తో పోయినట్టయితే మా పిల్లలు ఎక్కువ నాలెడ్జ్ పొందుతారని చెప్పి చాలామంది పేరెంట్స్ నాకు తెలిసినంతవరకు అయితే హ్యాపీగా ఉన్నారని నేను.
విద్యార్థిని హాస్యశ్రీ తల్లి లావణ్య, విద్యార్థి సాయినాథ్ తల్లి రజని మాట్లాడుతూ లిటిల్ మాస్టర్ చెఫ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు వంటల పోటీలు నిర్వహించినందుకు పల్లవి మోడల్ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. చాలా హ్యాపీగా ఉంది. అన్ని యాక్టివిటీస్ చేపిస్తారు మంచిగా. తను ఫస్ట్ నిన్న అన్నీ ప్రిపేర్ చేసుకొని నేర్చుకొని స్టార్ట్ చేసింది. చాలా హ్యాపీగా ఉంది. ఓన్లీ ఇది అని కాదు, అదర్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా చేస్తారు స్కూల్లో. స్టడీతో పాటు యాక్టివిటీస్ కూడా మంచిగా ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంది. పిల్లలకు కష్టం విలువ తెలియడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి మదర్ ఎంత కష్టపడి వంట చేస్తారనే విలువలు అన్నీ తెలుస్తాయి పిల్లలకు ఈ ప్రోగ్రాం వల్ల. కొంచెం టెన్షన్గానే ఉంది ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు పిల్లలు చేతులు కాల్చుకుంటారేమో అని, కానీ మేడం ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేటట్టు అందరికీ అరేంజ్మెంట్స్ చక్కగా చేశారు. వారికి అందరికీ థ్యాంక్స్ అండి. న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ విజయ, డాక్టర్ సందీప్, రుక్మిణి, ఉపాధ్యాయురాలు వాసంతి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ టెక్నో కరస్పాండెంట్ శ్రీధర్, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.